సభకి నమస్కారం. ఒక మహనీయ వ్యక్తి మనలో లేకపోయినా ఆయన మీద ఉండేటువంటి ప్రేమ వాత్సల్యం ఒక్కొక్క ఆవేదన చూస్తూ ఉంటే మానవ జన్మలో దాసనారాయణ గారి జన్మ చరిత్రాత్మని చెప్పాలన్నమాట. కారణం ప్రతి వ్యక్తి కూడా జన్మిస్తాం, జీవిస్తాం, మరణిస్తాం. మరణించిన తర్వాత ఎంతమంది గుండెల్లో ఆత్మీయత సంపాదించగలం, శాశ్వతంగా అది వెలుగుతూ ఉంటుందంటే కొంతమందికి అటువంటి అవకాశం లభిస్తుంది. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే దాసరి గారి జీవితం గురించి ఆయన లేడిన బాధ ఒకవైపు, కానీ అటువంటి వ్యక్తి ఇంతమంది ప్రేమతో గుండెలతో ఆవేదన పడుతూ చూపించే ప్రేమను చూస్తుంటే సంతోషంగా ఉంది ఇలాంటి వ్యక్తి అని చెప్పి. ఏది ఏవైనా నాకు దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఎంతో స్నేహితుడు. ఆయనలో ఎప్పుడూ ఒక ఆవేశం ఉండేది, పక్కనే ఆత్మీయత ఉండేది, ఆకర్షణ ఉండేది, అనుభూతి ఉండేది. ఆ మనుషుల యొక్క ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అంతేకాక నేను ఎప్పుడు చెప్పేవాడిని, భగవంతుడు ఒక వ్యక్తిలో ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు, కానీ ఇన్ని టాలెంట్స్ ఉన్న వ్యక్తి ఎక్కడ చూడలేము మనం. తను ఒక స్టోరీ రైటర్గా, ఒక నిర్మాతగా, ఒక దర్శకుడుగా, ఒక నటుడుగా ఎంతోమంది దర్శకులను తీర్చిదిద్ది వాళ్ళకు ఒక జీవం పోసి ఎంతో గొప్ప తన జీవితాన్ని పరిపక్వత తీసుకున్నాడు. ఈరోజు పసుపులేటి రామారావు గారు దాదాపు 40 సంవత్సరాలు నాకు కూడా తెలుసు. ఆయన ఆయన పుస్తకం రాయడం, మరి మన చిరంజీవి గారు నిజంగా నేను అభినందిస్తున్నాను. కారణం ఏమిటంటే ఈ రోజుల్లో నువ్వు మెగాస్టార్గా ఉండి తనకు తానే అంత ఎదిగి జ్ఞాపకంగా అయ్యో ఎప్పుడో 40 సంవత్సరాల స్నేహితుడు పసుపులేటి రామారావు చక్కని పుస్తకం, ఒక మహనీయ వ్యక్తి, మనకు కావాల్సిన వ్యక్తి దాసనారాయణరావు గారు రాశారే, దాన్ని చక్కగా మనం కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన భుజాలను వేసుకొని అరవిందను పక్కన తోడుగా పెట్టుకొని చక్కగా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన నిజంగా ఆయన అభినందిస్తున్నాను. జీవితంలో ఇలాంటి సంఘటనలు బహు అనుగా అర్థం కనిపిస్తాయి, చాలా సంతోషం. నేను ఈశ్వరు భక్తుని కాబట్టి అందరికీ వరాలు ఇస్తూనే ఉంటాను, అందరికీ సేవ చేస్తూనే ఉంటాను. ఎంతోమందికి ప్రభుత్వం నుంచి కీర్తి ఇప్పించాను, కీర్తి కిరీటాలు ఇప్పించగలిగాను. దాసీ గారు మటుకు ఇవ్వాలంటే ఆకర్షణ కూడా ఏదో ఒక అడ్డం వచ్చింది. దాదాపాలకి అవార్డు ఆయన గ్రహీతకి అన్ని విధాలు ఆయన అర్హుడు అనమాట. యాక్చువల్గా నేను దాన్ని శతదలుగా ప్రయత్నం చేసి ప్రధానమంత్రి వరకు కూడా తీసుకుని వెళ్ళి దానికి ఒక సిస్టమ్ ఉన్నా కూడా లేదు, ఇది మోస్ట్ డిజర్వింగ్ అని చెప్పి అనుకున్న ఆఖరి నిమిషంలో ఏదో కొన్ని వల్ల లాగుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, నేను రేపు వెళ్ళి వెంటనే ప్రధానమంత్రిని కూడా రాయబోతున్నా ఉత్తర కేంద్ర ప్రభుత్వానికి ఆయనకి దాదాపులుగా వాటి ఇప్పటికైనా కూడా మన దాసనారాయణకు అనౌన్స్ చేయాలని చెప్పి నేను ఈ సమయంలో కోరుతున్నాను. ఆయనకి ఆ అవార్డు వచ్చేటట్టుగా నేను ఖచ్చితంగా నేను దీన్ని కృషి చేసి దాన్ని సాధిస్తానని మరొకసారి తెలియచేస్తూ, ఏదేవైనా ఇంతమంది ఒకరు కాదు గుండెలతో ప్రేమతో మాట్లాడారు, ఆవేదనతో మాట్లాడారు, ఒక ఆకర్షణతో మాట్లాడినారు, ఒక ఆవేదనతో మాట్లాడినారు. మనం చూస్తూ ఉంటే ఇలా ఉండాలి మానవ జీవితంలో. అందరూ మరణిస్తాం, మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తిని గురించి ఇంతమంది ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ జీవితం ధన్యం అవుతుందన్నమాట. కారణం చెప్పాలంటే ఒక మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఒక రాజకీయ నాయకుడు అదొక అధికారంలో ఉంటే అబ్బా అంటారు, తర్వాత అందరూ మర్చిపోతారు, పట్టించుకోరు. కానీ ఇప్పుడు దాసరి గారి యొక్క జీవితం యొక్క ఒక విషయం చూస్తూ ఉంటే అది తరతరాలకి దాసరి పేరు శాశ్వతంగా అందరి గుండెల్లో జీవిస్తూనే ఉంటుంది, ఉంటుంది, ఉంటుంది. అటువంటి అవకాశం అందరికి దొరకదు. మళ్ళీ మనకు దాసరి జన్మించబోడని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అందుచేత ఇది చాలా ఆయన లేడిన ఆవేదనైనా కూడా బాధ అయినా కూడా సంతోషంగా ఉంది. ఇటువంటి మౌనంద వ్యక్తి నాకు ఎంతో స్నేహితుడు. మేము ఇద్దరం అప్పుడప్పుడు వాదులాడుకునేవాళ్ళము, కోపగించుకునేవాళ్ళము, ప్రేమతో ఉండేవాళ్ళము. పాపం ఆఖరి నేను పెద్ద కార్యక్రమం చేసి అభిషేకం ఇప్పుడే మీరు ఉన్నారు. ఆయన ఏంటంటే ఒక చంటి పిల్లవాడి ప్రేమ అన్నమాట. కోపం వస్తే ఒక పవర్ఫుల్గా ఎమోషన్ అయిపోయేవాడు, వెంటనే మళ్ళీ ప్రేమతో ఉండేవాడు. ఇంకా అతని కెపాసిటీ, ఆయన కాంట్రిబ్యూషను ఆర్ ఫినామినల్, మ్యాగ్నిఫిషెంట్, స్పెక్టాక్యులర్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఏంటంటే ఆ మనిషి 24 గంటలు కూడా కృషితో అటువంటి ఆత్మదీక్షతో తన జీవితం సాధించాడు. అటువంటి వ్యక్తి భక్తి దొరకడు. ఈ ప్రభు మొత్తాన్ని మంచి శిష్యుడే మొత్తానికి చక్కగా ఎప్పుడు పక్కనే ఉండేవాడు. నిజంగా అయితే చాలా ఏది ఏమైనా ఇలాంటి శిష్యులు ఎంతోమంది తయారు చేశాడు, చాలా సంతోషం. ఏదేమైనా దాసనారాయణ గారు పైన చూస్తున్నాడు అందరిని, మనందరిని కూడా మీ అందరి యొక్క ఉపనిషి ఉన్నాడు ఆయన పైనుంచి నాకు తెలుసు.
ఆయన ఆత్మ విన్నది ఆత్మ సంతోషం, ఆయన కుటుంబానికి ఇంకా భగవంతుడు ఇంకా మంచి ప్రవచనం ఇవ్వాలని, ఆయన ఆత్మ అక్కడి నుంచి కూడా ఆహా నా స్నేహితుడు నేను లేకుండా భౌతికంగా నా ఆత్మీయతను నన్ను ప్రేమ చూపించారే నా జీవితం ధన్యమని చెప్పాను అనుకున్నట్టుగా ఆయన భావిస్తున్నాడు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం, నేను మా చిరంజీవి గారు నాకు ఎంతో సన్నిహితుడు, ఆత్మీయుడు, మిత్రుడు. ఢిల్లీలో పార్లమెంట్ మెంబర్ ఇద్దరు పక్క పక్కనే ఉంటాం, ఇద్దరు ఇంటి పక్కనే. తర్వాత నాకు ఏదో మంత్రం కూడా వేసాడు, నాకు ఎక్కడైనా ఆప్యాయత, నేనుంటే ఆయనకి ఆప్యాయత, మా ఇద్దరికి ఆ స్నేహితం మీ ఇది. చాలా సంతోషం. ఈరోజు ఇంత మంచి బస్సులో రామారావు, కంగ్రాచులేషన్స్. రియల్లీ గాడ్ బ్లెస్ యూ. అద్భుతం. ఇంకేతంటే ఇంత కృషికి చక్కగా చేసావు, ఇంకా చాలా సంతోషం. ఆఖరిగా ఇంకా మనసుతో ఎంతో ఆత్మీయతో ఆవేదంతో దాసనారాయణ గారు అందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒక్కసారి తరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.